గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలు పూజించినంత ఫలితం దక్కుతుంది. గోవులన్నిటికీ మూలం కామధేను అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గోమాతను రక్షించుకోవడానికి అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గో మహాపాదయాత్ర సాధనగ చేరుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు చేపట్టిన గో మహాపాదయాత్ర సోమవారం రాత్రి షాద్నగర్కు చేరుకోవడంతో పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద షాద్నగర్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ ఆధ్వర్యంలో గో మహాపాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టణ శివారులోని ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురుస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అందే బాబయ్య, చెట్ల వెంకటేష్, కిరణ్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, గో మాతాకి జై, భూ మాతాకి జై. ఈరోజు అఖిల భారత గో సేవా ఫౌండేషన్ సమితి బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యాన తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్ళి గోవును రక్షించుకోవాలి. గోమాత ఈ దేశానికి మాత. వారెంబడి 5 మంది మహిళా సోదరిమణులు, వారితో పాటు వాళ్ళ బృందము. మరి తిరుపతి పాదయాత్ర నిన్న హైదరాబాద్ హిమాయత్ నగర్ నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఆ యాత్ర మంచిగా విజయవంతంగా జరగాలని మరి ఇక్కడికి షాద్నగర్కు వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర అతని సన్నిధిలో పూజలు అందుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి ఈరోజు రాత్రి బాస చేస్తున్నటువంటి సందర్భంగా మరి యాత్ర విజయవంతం కావాలని, తిరుపతి వరకు ఈ బృందము ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆరోగ్యంతో చేరాలని. మరి ఈ యొక్క గోమాత ఈరోజు మనం చూస్తున్నాం, పాతకాలంలో ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది, పశువులు ఉండేది. ఆనాడు ఏ రోగాలు లేకుండా కుటుంబ సభ్యులంతా జీవించేది. మరి అదంతా అంతరించిపోయింది. మరి ప్రతి ఒక్కరు కూడా గోవును పెంచుకోవాలి. గోవు ఉంటేనే మన వ్యవసాయ రంగం బాగుంటుంది, మన పిల్లల జీవితాలు బాగుంటాయి. కనుక ఈరోజు అత్తె కాబడుతున్నట్టు దాన్ని నిర్మూలించి మరి ఈ గోవును ఈ ప్రపంచంలోనే ఒక గో జాతి అఖిల భారత దేశం గోమాతగా ప్రకటించాలని. మరి ఈ దిశగా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గో సంరక్షణను కాపాడుకోవాలని, గో హత్యను నిర్మూల్చాలని. ఈ యొక్క యాత్రను విజయవంతమై ఆ వెంకటేశ్వర స్వామి కృప ఈ యొక్క దేశంపైన ఈ గోవులను పెంచే విధానం, ప్రజలకు సంకల్పం కల్పించే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని కోరుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మ తర్వాత అమ్మ అన్నీ ఇచ్చే అమ్మలాంటి గోమాత అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి గోవును రక్షించడానికి తన తనను అడ్డుపెట్టాడు. అలాంటి గోమాతలు అన్యాక్రాంతం కావద్దని స్వామి వారిని వేడుకుంటూ ఈ పాలకులకు అందరికీ కూడా గోవు పడే వేదన, గోవు పడే బాధ తెలియజేయాలనే ఉద్దేశంతో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తిరుమల వరకు గో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాం. దాదాపు 20 రోజుల పాదయాత్ర, 565 కిలోమీటర్లు, 40 మంది స్వాములతో, 5 మహిళలు కూడా గోవు కోసం మేము సైతం అంటూ మాతో నడవడం జరుగుతుంది. ఊరూరు వాడవాడ గో భక్తులందరూ, హిందూ బంధువులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నేను అందరినీ కోరేది ఒకటే, గోవు బతుకుంటే మన మనుగడ ఉంటుంది. గావస్య విశ్వస్య మాతర. గోవు ప్రపంచ మానవాళికి మొత్తం అవసరం. గోవు ఒక మతానికి ఒక కులానికి చెందింది కాదు. గోవు అనేది పుట్టలేదు, గోవు ఉద్భవించింది. అలాంటి గోవు అన్యాక్రాంతమవుతుంది, ఎందుకంటే భూమిలో సూక్ష్మ పోషకాలు లేవు. గో ఆధారిత వ్యవసాయం కావాలి మన పిల్లలకు, మన భవిష్యత్తుకు. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఆరోగ్యం లేకపోతే మనం మనుగడ. ఈరోజు మెడికల్ మాఫియా నడుస్తుంది. ఎలాంటి మెడికల్ మాఫియా అంటే, ఈరోజు చిన్న ఇబ్బంది అయినా 100,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మనందరం మధ్యతరగతి కుటుంబీకులం. గోవు మన మధ్యన ఉంటే మన పూర్వీకులు ఈ గో ఆధారిత వ్యవసాయంతో గో ఉత్పత్తులను వాడి ఆరోగ్యకరంగా దృఢంగా ఉన్నారు. అలాంటి దృఢత్వం మనలో లేదు, మన పిల్లలలో లేదు. మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, మన పిల్లల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి అందరూ ఒకటే ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు మీకు కావాలంటే గోమాత మన మధ్యన ఉండాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి,
గో ఉత్పత్తులను వాడాలి మీరు మీ పిల్లలకు ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోదు వారికి ఆరోగ్యం కావాలి వారి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఈ రోజు మనం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతే గొప్ప అనుకుంటాం రేపు మన పిల్లలు 30 40 సంవత్సరాలకు వాళ్ళ జీవితాలు అంధకారంలో పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనందరం ఆలోచిస్తాం ఇది మన బాధ్యత ఎవరి కోసమే చేస్తున్న ఉద్యమం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ భార్య పిల్లలు బాగుండాలని అన్ని వ్యవస్థలు బాగుండాలని చేస్తున్న ఈ ఉద్యమం ఈ ఉద్యమానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజు షాద్నగర్లో మాకు సంగీభావం తెలిపిన గోభక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అంజలి మీరు కూడా ఇక్కడ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయండి గోవును అందరి గుండెల్లోకి తీసుకెళ్ళండి ఆ గోవు బతుకుతుందని చెప్పి మా ఉద్దేశం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత గోవును జాతీయ ప్రాణిగా వెంటనే ప్రకటించాలి గోవును జాతీయ ప్రాణిగా వెంటనే ప్రకటించాలి బందుకరో గో హత్య బందుకరో భారత్ మాతాకి జై జై గోమాత జై గోమాత ఈ రోజు అఖిల భారతీయ గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాత మహాపాదయాత్ర చేపట్టిన బాలరాజ్ గురుస్వామి వాళ్ళ టీంకి షాద్నగర్కి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీ పాదయాత్ర వల్ల షాద్నగర్లో పావనమై ప్రతి ఒక్కరూ గోరక్ష కోసం మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గోమాత సర్వమానవాళికి పూజనీయం స్వామీజీ చెప్పినట్టు గోమాత జననం లేదు భూమిలో నుంచి ఉద్భవించింది మన కోసం భరత్ మాత లాక ఒక భగవంతునిలాక ఆ గోమాతలో సర్వం హిందూ దేవతలు కొలువై ఉన్నారు హిందూ దేవతలు కొలువైన గోమాతను ఈరోజు నడి రోడ్డు పైన అమ్మేస్తున్నారు హత్య చేస్తున్నారు దాన్ని ప్రతి ఒక్క హిందూ పట్టించుకోవటం లేదు ఈ స్వామీజీ గారి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గోవుని హత్య చేయకూడదు గో ఆధారిత వ్యవసాయంతో యువకులు హిందూ సమాజం అంతా దృఢంగా కావాలి హిందూ సమాజం అంతా ఈరోజు రోగాల వైపు వెళ్తున్నారు వీళ్ళందరూ అలాంటి పరిస్థితి కాకుండా నా భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి పునర్వైభవం చెందాలి అనే ఉద్దేశంతో చాలా గొప్పటి మానవాళికి మానవ కళ్యాణం కోసం ఈరోజు కృషి చేస్తున్న బాలరాజు గురుస్వామి గారికి నేను బాలకృష్ణ గురుస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గోవుని రక్షించే విధంగా ప్రతి ఒక్క హిందూ కంకణబద్ధులయ్యి గోమాతని సంరక్షించే వరకు మనం ప్రతి ఒక్క హిందూ కృషి చేయాలని చెప్పి ఈ యాత్ర చేపడుతున్న బాలకృష్ణ గురుస్వామి వాళ్ళ టీముకు ప్రతి ఒక్కరికి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి గోమాత సేవలో వాళ్ళు సేవలో ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు గోమాత వెంకటేశ్వర స్వామి వాళ్ళనందరినీ రక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ